ఈవీఎంల బదులు పేపర్ బ్యాలెట్లు వాడాలి, వైసీపీ అధినేత జగన్ సంచలన ట్వీట్. ఇప్పటికే ఈవీఎంలపై దేశవ్యాప్తంగా రచ్చ. గెలిస్తే తన గొప్ప, ఓడితే ఈవీఎంల తప్ప. ఏపీ ఈలన్ మస్క్లా జగన్ మాట్లాడుతున్నారు, వైసీపీ అధినేత ట్వీట్కు సోమిరెడ్డి కౌంటర్. జగన్ పులివెందులలో రాజీనామా చేయాలి, బ్యాలెట్ పేపర్ విధానంలో ఎన్నికలకు వెళదాం, అసలు గెలుస్తారో లేదో చూద్దామన్న బుద్ధా వెంకన్న. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కు భద్రత పెంపు, వై ప్లస్ సెక్యూరిటీ, బుల్లెట్ ప్రూఫ్ కారు కేటాయింపు, రేపు బాధ్యతలు స్వీకరించనున్న పవన్. కాసు, నీ రాజకీయ సన్యాసం ఎప్పుడు? మాజీ ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా ఫ్లెక్సీ, గతంలో చేసిన సవాల్ని గుర్తు చేస్తూ ఏర్పాటు. నామినేటెడ్ పోస్టులపై రేవంత్ ఫోకస్, మంత్రులతో ఇవాళ కీలక భేటీ, 34 మందికి పదవులు ఇస్తామంటూ ఇప్పటికే హామీ. 6 బొగ్గు బ్లాకులను వేలం వెయ్యడం సరికాదు, కేంద్ర కార్మిక వ్యతిరేక విధానాలను మానుకోవాలి, సింగరేణి ఉద్యోగుల సంఘం డిమాండ్. కేసీఆర్ లేఖపై నేడు జస్టిస్ నరసింహారెడ్డి సమీక్ష, నిపుణులతో చర్చించే అవకాశం, బీహెచ్ఈఎల్ ప్రతినిధులను వివరాలు అడగనున్న కమిషన్. నిందితుల అత్యాచారం, నీట్ పరీక్షలో అవకతవకలపై ఆందోళనలు, నారాయణగూడ నుంచి స్టూడెంట్ మార్చ్, భారీగా తరలివచ్చిన విద్యార్థులు. వర్షాలు లేక వరంగల్ రైతుల ఆందోళన, వానదేవుడి కరుణ కోసం మొక్కులు, బొడ్రాయి గ్రామ దేవతలకు జలాభిషేకాలు. 2019 వరకే పోలవరం 72% పూర్తి, ప్రాజెక్టు పూర్తవ్వాలంటే మరో 5 ఏళ్లు పట్టే ఛాన్స్, జగన్ నిర్లక్ష్యం వల్లే ఈ పరిస్థితి అన్న నిమ్మల. ఉద్యోగాల పేరుతో డబ్బుల వసూలు, టీడీపీకి చెడ్డ పేరు తెచ్చేలా కొందరు నేతల తీరు, తోలు తీస్తానని బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి వార్నింగ్. 24 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు, స్పీకర్గా అయ్యన్న పాత్రుడికి అవకాశం, డిప్యూటీ స్పీకర్ చీఫ్ విప్ పై ఇంకా సస్పెన్స్. తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ, శ్రీవారి సర్వదర్శనానికి 30 గంటల సమయం, శిలాతోరణం వరకు క్యూ లైన్. నంద్యాల జిల్లా లోక్సభ స్పీకర్ ఎన్నిక, 27న పార్లమెంటులో రాష్ట్రపతి ప్రసంగం, డిప్యూటీ సభాపతి స్థానం కోసం విపక్షాల పట్టు. ఢిల్లీలో సబితా సత్యవతి రాథోడ్, కవితను కలిసిన మాజీ మంత్రులు, ప్రస్తుతం తీహార్ జైల్లో ఉన్న కవిత. కాంగ్రెస్ అగ్రనేతలను కలిసిన షర్మిల, ఏపీలో పార్టీ బలోపేతంపై చర్చ, త్వరలో కీలక నిర్ణయాలకు అవకాశం. 4 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలపై బీజేపీ ఫోకస్, కోర్ గ్రూప్ నేతలతో వరుస సమావేశాలు, ఇవాళ మహారాష్ట్ర జార్ఖండ్ నేతలతో భేటీ. కాసేపట్లో వారణాసికి ప్రధాని, పీఎం కిసాన్ నిధుల విడుదల చేయనున్న మోదీ, 9.26 కోట్ల మంది రైతులకు లబ్ధి. అంతర్జాతీయంగా సానుకూల సంకేతాలు, లాభాల్లో ట్రేడ్ అవుతోన్న స్టాక్ మార్కెట్లు తొలిసారి 23,500 పాయింట్లు దాటిన నిఫ్టీ.